అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో టీటీడీ కళ్యాణ మండపంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేరు చెప్పుకొని కొందరు వ్యక్తులు స్థలాలు కబ్జా చేస్తున్నట్లు ఓ మహిళా కలెక్టర్ దృష్టికి తెచ్చింది. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేసింది. తనకు గతంలో ప్రభుత్వం ఇంటి పట్టా ఇచ్చిందని, దాన్ని ఇంటి నిర్మాణం కోసం లోన్ కూడా మంజూరు చేసిందని తెలిపారు. కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఆ స్థలం వారిది అంటూ దొంగపత్రాలు సృష్టించుకొని దౌర్జన్యం చేస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై కలెక్టర్ స్పందించి తన సమస్యను పరిష్కరిస్తామని చెప్పినట్లు బాధిత మహిళ తెలిపింది. నా ప్లాట్ నాకు ఇచ్చేయండి సార్, మేము వీధుల్లో సార్, యాడ్కి పోయినా పోలీస్ స్టేషన్కి పోయినా కానీ వాళ్ళు కట్టొద్దన్నా కానీ వాళ్ళు అట్లే కట్టున్నారు సార్. సహకరించండి సార్, నన్ను వీధుల్లో సార్ సార్ నాకు పట్ట కానీ వచ్చింది సార్, పాతది పట్ట సార్, నాకు లోన్ కానీ వచ్చింది సార్, లోన్ కానీ శాంక్షన్ అయింది సార్. వాళ్ళు మధ్యలో పట్ట పుట్టించుకొని వచ్చి అది మాది అని ఆక్రమించుకుంటున్నారు సార్. నాకు సహకరించండి సార్, కావాలంటే నాకు లోన్ కానీ వచ్చింది సార్. కష్టపడే వాళ్ళం సార్, మేము చేసుకుని తినే వాళ్ళం సార్, ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్, సహకరించండి సార్.